Hi students, welcome to Jaydev Academy. My name is SD Reddy. మీకు నిన్న చెప్పినటువంటి టాపిక్లో నెంబర్స్ గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. అయితే నిన్న టాపిక్కి కంటిన్యూషన్ ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే నెంబర్స్ ఎన్ని రకాలైనటువంటిది నిన్న వాటి గురించి క్లియర్ డీటెయిల్గా చెప్పుకున్నాం. అవి కాక మరి రెండు నెంబర్స్ మన ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. లాస్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకని ఆ రెండు నెంబర్స్ గురించి కూడా మనం చెప్పుకుందామండి. అవేంటంటే సైక్లిక్ నెంబర్. సైక్లిక్ నెంబర్ అంటే ఏంటంటే సైక్లిక్ నెంబర్ అంటే ఒక నెంబర్ అనేటువంటిది ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని అంతవరకు ఆ ఎన్ అనేటువంటి నెంబర్ వరకు మనం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, బట్ డిజిట్స్ మారిపోతూ ఉంటాయండి. డిజిట్స్ మారిపోతూ ఉంటాయి అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ ఎన్ అంకెలు కలిగిన ఎన్ డిజిట్స్ కలిగినటువంటి నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ డిజిట్స్ కలిగినటువంటి నెంబర్, ఎగ్జాంపుల్ 142857, ఇది ఒక సైక్లిక్ నెంబర్ అండి. ఇది ఒక సైక్లిక్ నెంబర్. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, మొత్తం 6 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్ని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, 142857 రెండు, 7 2 14, 10 11, 8 2 16, 17, 2 4 5, 2 4 8 9, 2 1 2, చూడండి, 7 2 14, 10 11, 16 17, 2 4 5, 4 8 8, 2 1 2. సో ఇక్కడ ఏమవుతుందండి, ఈ నెంబర్ అనేటువంటిది 2తో మల్టిప్లై చేసినప్పటికీ ఇక్కడ ఏమవుతుంది, 285 2857 14, సేమ్ డిజిట్స్ మళ్ళీ వస్తాయి, సేమ్ డిజిట్స్ మళ్ళీ వస్తాయి. అదేవిధంగా ఇదే నెంబర్ని 3తో మల్టిప్లై చేసామనుకోండి, సేమ్, ఇదే డిజిట్స్ వస్తాయి, కాకపోతే డిజిట్స్ మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా 4తో డివైడ్ చేసినప్పటికీ కూడా సేమ్ నెంబర్, సేమ్ డిజిట్స్ వస్తాయి, నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. సో దీన్ని సైక్లిక్ నెంబర్ అని అంటారు. ఈ విధంగా ఎప్పటి వరకు, 6 నెంబర్స్ వరకు అంటే ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ వరకు మనం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది, బట్ డిజిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అటువంటి దాన్ని సైక్లిక్ నెంబర్ అని అంటాం. మీకు ఎగ్జామ్స్లో సైక్లిక్ నెంబర్ ఏది అని అడిగాడండి. 1 2 సార్లు చేయాలి, లేకపోతే 3 సార్లు చేయాలి, మనకున్నటువంటి దాన్ని చూసుకొని చేయాలండి. సో ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మీకు మళ్ళీ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో సైక్లిక్ నెంబర్ అంటే ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో ఒక నెంబర్లో అన్ని ఎన్ అనేటువంటిది అన్ని సార్లు అంటే 2 3 4 6 టైమ్స్ అన్నమాట, 6 టైమ్స్ వన్స్ కానీ, 2స్ కానీ, 3స్ కానీ, 4స్ కానీ చేస్తే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది, బట్ డిజిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, దట్ ఈస్ సైక్లిక్ నెంబర్. అండ్ సెకండ్ వన్, పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఏంటంటామండి, ఏదైనా ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ లేకపోతే ఫ్యాక్టర్స్ అనుకోండి, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం కలిపితే అదే నెంబర్ అయితే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3, ఇవన్నీ 6 అనేటువంటి నెంబర్ ఉంది, ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా, దీనికి ఫ్యాక్టర్స్ ఏంటండి, 3 2 1, మూడింటిని కలిపితే ఎంత, 6. సో 6 అనేటువంటి పర్ఫెక్ట్ నెంబర్. అగైన్ 28 ఫ్యాక్టర్స్ ఏంటి, 14 7 4 2 1, అంతే కదా.
ఎంత అయితే అండి ఇప్పుడు 14, 7, 21, 24, 27, 28. సో టోటల్గా ఎంత అయిందండి? 28. సో ఏ నెంబర్కి అయితే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ని మొత్తాన్ని కలిపితే దాన్ని సమ్ చేస్తే అదే నెంబర్ వస్తే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఈ రెండు నెంబర్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోలేదు, వాటి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఫేస్ వాల్యూ ఆఫ్ నెంబర్, ప్లేస్ వాల్యూ ఆఫ్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 37482 అనేటువంటి నెంబర్ ఉందండి. ఈ నెంబర్లో 2 అనేటువంటిది యూనిట్ డిజిట్ అని మనకు తెలుసు, అదేవిధంగా 8 అనేటువంటిది టెన్స్ డిజిట్ అని తెలుసు, 4 అనేటువంటిది హండ్రెడ్స్ డిజిట్ అని మనకు తెలుసు. అయితే వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4? 4 యొక్క ఫేస్ వాల్యూ అంటే ద నెంబర్ ఇట్సెల్ఫ్, ముఖ వాల్యూ. 4 యొక్క ముఖ వాల్యూ ఎంతండి? 4 ఇట్సెల్ఫ్. అదేవిధంగా 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 8. 2 యొక్క ఫేస్ వాల్యూ సేమ్, 2. అదే ప్లేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ తీసుకుంటే వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4? 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూ అంటే ఎంతండి ఇది? 4, 2 జీరోస్. ఎన్ని నెంబర్స్ అయ్యిందంటే అన్ని జీరోస్. 4 × 10⁻², 4 × 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 × 10⁻², దట్ మీన్స్ 400. అదేవిధంగా 8 యొక్క ప్లేస్ వాల్యూ 8 × 10⁻¹, దట్ ఈస్ 80. ప్లేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. సో దీని నుంచి వచ్చి దీని నుంచి ఎలా అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4? 4 యొక్క ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి తేడా ఏంటి? ప్లేస్ వాల్యూ ఏమవుతుంది ఈ నెంబర్లో? 4 యొక్క ప్లేస్ వాల్యూ 400, ఫేస్ వాల్యూ 4, దట్ మీన్స్ 396 అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4? సమ్ అంటే రెండింటిని కలిపితే అప్పుడేమవుతుంది? 400 + 4, దట్ మీన్స్ 404. ఇదే విధంగా ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా అడగొచ్చండి, ఎలా? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 2? ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అంటే 400 అండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2 అండి. మొత్తం ఎంత? 398. ఈ విధంగా ఏ విధంగానైనా సరే మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూలో మనకి క్వశ్చన్స్ అడగవచ్చు. సో ప్లేస్ వాల్యూ ఒక నెంబర్లో ఫేస్ వాల్యూ అంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ద నెంబర్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, ఆ నెంబర్లో ఆ డిజిట్ అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి దాన్నే ప్లేస్ వాల్యూ అని అంటారు. అయితే ఓకేనా, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ తెలిసింది కదా. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెంట్స్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ ఎక్స్పోనెంట్. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఎక్స్పోనెంట్ నెంబర్లో యూనిట్ డిజిట్ కనుక్కోవడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 78. ఫైండ్ యూనిట్ డిజిట్. ఫైండ్ యూనిట్ డిజిట్.
అంటే ఏంటండి, రెండుని 78 సార్లు రాయాలి, రెండుని 78 సార్లు మల్టిప్లై చేయాలి, 2 × 2 × 2 × 2 ఇలా కంటిన్యూషన్గా 78 టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత యూనిట్ డిజిట్లో వచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3 7 4 8 2 7 8 వచ్చింది అనుకోండి, యూనిట్ డిజిట్లో ఉండేటువంటి నెంబర్ 8 కాబట్టి 8 ఉన్నటువంటి ఆన్సర్ ఇవ్వాలి. సో ఆ విధంగా మనం మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుంది, రెండుని 78 సార్లు వేయాలి అంటే వేయగలమా, లేదా. సో అందుకని మనం ఏం చేయాలి, ఎలా కనుక్కోవాలి, 2 to the power of 78 రెండుకి సైక్లిక్ నెంబర్ ఎంతండి, సైక్లిక్ నెంబర్. సైక్లిక్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని 4 times, 6 times, 8 times మల్టిప్లై చేస్తే, మళ్ళీ 8 times చేస్తే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది యూనిట్ డిజిట్లో, దాన్ని సైక్లిక్ నెంబర్ అంటాం. చూడండి ఇక్కడ 2 రిపిటేషన్ ఆఫ్ ద నెంబర్, నెంబర్ ఇందాక సైక్లిక్ నెంబర్స్ చూసాం కదా మనం, రిపిటేషన్ అది. చూడండి 2 × 2 × 2 × 2 × 2 ఏమొద్ది, 2 × 2 = 4, 4 × 8 = 16 అంటే ఎంత వచ్చింది, 16 యూనిట్ డిజిట్లో 6 వచ్చింది. అగైన్ 2 × 2 × 2 × 2 దట్ మీన్స్ మళ్ళీ 6తో 2ని మల్టిప్లై చేస్తే 6 × 2 = 12 అంటే 2 × 2 = 4, 4 × 8 = 16 మళ్ళీ ఎంత వచ్చిందండి, 16 వచ్చింది. మళ్ళీ ఇంకో 4 సార్లు వేసినా సరే 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 16 వస్తుంది. దట్ మీన్స్ 2 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంత, 4. 2 యొక్క సైక్లిక్ నెంబరు 4. 4తో 4 యొక్క మల్టిపుల్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కూడా యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. 4 2ని 4 times వేస్తాం కదా, అంటే 4తో మల్టిపుల్స్ ఎంతవరకు అయితే అవుతాయో అంతవరకు కూడా యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది, అంటే 6 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేయాలి, అప్పుడు డివైడెడ్ బై 4 4 1 = 4 రిమైనింగ్ ఎంత ఉంది, 38 ఉంది, 4 9 = 36 రిమైనింగ్ 2 ఉంది. సో 2 to the power of 2 మిగిలింది, అంటే 2 to the power of 2 మిగిలింది అంటే రిమైనింగ్ ఎంత, 2 to the power of 36 36 వరకు కూడా యూనిట్ డిజిట్లో ఎంత వచ్చినట్టు, 6 వచ్చినట్టు, యూనిట్ డిజిట్లో 6 వచ్చినట్టు. దట్ మీన్స్ రిమైనింగ్ కౌంట్ చేస్తుంది ఈ రెండే. సో అప్పుడు ఎంత అయింది, 2 × 2 2 × 2 = 4 యూనిట్ డిజిట్లు ఎంతండి, 4. అదేవిధంగా మనకి సైక్లిక్ నెంబర్ 6 అనేటువంటిది 36 వరకు మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చింది కదా, 6 కూడా వేయండి, ఎంత అయింది, 6 × 4 = 24 వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, యూనిట్ డిజిట్లో 4 వస్తుంది, అదే నెంబరు 4 వస్తుంది. సో 2 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంతండి, 4. పవర్లో ఉండేటువంటి నెంబర్ ఎంతైనప్పటికీ కూడా దాన్ని 4తో డివైడ్ చేసి రిమైనింగ్ నెంబర్ని మనం కౌంట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 4 to the power of 78 సేమ్ నెంబర్ తీసుకున్నానండి, పవర్లో 78 4తో 4ని 78 సార్లు వేయాలి. ఫైండ్ యూనిట్ డిజిట్, ఫైండ్ యూనిట్ డిజిట్. ఇప్పుడు ఏం చేయాలండి, 4 × 78 సార్లు వేసి మళ్ళీ మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్లో వచ్చినటువంటి డిజిట్ని మనం కనుక్కోవాలి. దెన్ అప్పుడు 4 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంతో కనుక్కోవాలి. 4 యొక్క సైక్లిక్ నెంబర్ అంటే 4 × 4 × 4 × 4 4 × 4 = 16 ఒకటి తీసేయండి, 6 × 4 = 24 2 తీసేయండి, 4 ఉంటుంది, 4 × 4 = 16 అగైన్ ఇక్కడ ఎంత వచ్చిందండి, 60. మళ్ళీ 4 times చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 16 వస్తుంది, మళ్ళీ 4 times మళ్ళీ 16. సో 4 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంత, అగైన్. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే ఎంత, డివైడ్ చేస్తే 4 × 1 = 4 అగైన్ 36 వరకు డివైడ్ అవుతుంది, మిగిలింది ఎంతండి, 4 power 2 దట్ మీన్స్ 4 × 4 4 × 4 = 16 యూనిట్ డిజిట్ ఎంత అండి, 6. సో 4 power 78 యొక్క యూనిట్ డిజిట్ కూడా 6. ఓకేనా, దెన్
6 పవర్ 78 ఉంది. యూనిట్ డిజిట్ ఎంత? ఎంత అండి యూనిట్ డిజిట్? 6తో మల్టిప్లై చేసేటప్పుడు ఎంత నెంబరు చూడండి. 6 × 6 × 6 × 6 × 6 ఎంత వచ్చిందండి యూనిట్ డిజిట్లో? 6 వచ్చింది. 6 × 6 = 36 యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మళ్ళీ 6 × 6 = 36 అంటే ఏంటి? 6తో ఎన్ని నెంబర్స్ మల్టిప్లై చేసినప్పటికీ కూడా యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. సో 6 పవర్లో ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఎంత చేయాలి? 6 వేసేసుకోవాలి డైరెక్ట్. నెక్స్ట్ 8 × 78 8 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంత? 8 × 8 × 8 × 8 అండి. 4 సార్లే వేస్తున్నాను, ఎక్కువ సార్లు వద్దు మనకి, 4 times వేద్దాం. 4 × 4 = 16 1 తీసేస్తున్నాను, 6 తీసుకుంటున్నాను. 6 × 8 = 48 అగైన్ 4 తీసేస్తున్నాను, 8 తీసుకుంటున్నాను. యూనిట్ డిజిట్ నెంబరే తీసుకుంటున్నాను నేను. 8 × 64 యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 64 వస్తుంది యూనిట్ డిజిట్. అగైన్ 8 × 8 × 8 × 8 8 × 64 8 × 32 2 × 16 6 వస్తుందండి. 8 × 64 అంటే 6 తీసేస్తున్నాను, 4 తీసుకుంటున్నాను, 4 × 32 3 తీసేస్తున్నాను, 2 తీసుకుంటున్నాను, 2 × 16 60 అగైన్ 6 ఓకేనా. సో మళ్ళీ 4 times వేస్తే మళ్ళీ అగైన్ 6 అంటే ఏంటి? యూనిట్ డిజిట్ అనేటువంటిది ఫైండ్అవుట్ చేయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ 2 తీసుకున్నాను, 2 నెంబర్ 4 తీసుకున్నాను, 3 నెంబర్ 6 తీసుకున్నాను, 4 నెంబర్ 8 తీసుకున్నాను. అన్ని ఏంటి? ఇవి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏమేంటి అండి? 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ కి సైక్లిక్ నెంబర్ ఎంత? 4 అండ్ యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 వస్తుంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, 6తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకని యూనిట్ దీని సైక్లిక్ నెంబరు 4. ఇవి కాక 1 అదేవిధంగా 5 అదేవిధంగా 10 యూనిట్ డిజిట్లో 0 ఉందనుకోండి ఇంకా మొత్తం ఎంత మల్టిప్లై చేసినా కానీ 0 వస్తుంది. సో ఈ 3 నెంబర్లు కూడా తీసేస్తే 3 నెంబర్లు 5తో మల్టిప్లై చేసేటువంటి ఏ నెంబర్ అయినప్పటికీ కూడా యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. 5 × 5 = 27 2 తీసేసి 5 తీసుకుంటే 5 × 5 = 27 అంటే 5 పవర్ 78 యూనిట్ డిజిట్లో 5 ఉంటుంది. సో ఇక్కడికి ఎంత అయింది? 4, 3, 7 అయింది. రిమైనింగ్ ఏమేంటి ఉంటాయండి మనకి? 3 నెక్స్ట్ 7 నెక్స్ట్ 9 అంతే కదా. 3 యొక్క సైక్లిక్ నెంబర్ ఎంత అండి? 3 × 3 × 3 × 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 78 యూనిట్ డిజిట్ చెప్పండి. ఏమైంది? 3 × 3 × 3 × 3 = 9 9 × 3 = 27 2 తీసేసి 7 తీసుకుంటున్నాను, 7 × 3 = 21 యూనిట్ డిజిట్లు ఎంత వచ్చింది? 21 యూనిట్ డిజిట్లో ఒకటి వస్తే 4 times వేసిన తర్వాత మళ్ళీ 4 times 21 వస్తుంది. అంటే 4తో ఎంతవరకు మల్టిపుల్ అవుతుందో అంతవరకు కూడా 4తో ఎంతవరకు మల్టిపుల్ అవుతుందో అంతవరకు కూడా యూనిట్ డిజిట్లో ఒకటే వస్తుంది. దెన్ అప్పుడేమవుతుంది? 3 పవర్ 78 అంటే డివైడెడ్ బై 4 4 × 1 = 4 38 అంటే 4 × 9 = 36 ఇంకా 3 పవర్ 2 ఉంది, 3 × 3 = 9 ఎంత వచ్చిందండి యూనిట్ డిజిట్లో? 9 వచ్చింది. 7 కూడా అంతేనండి. 7 × 78 వేస్తే 7 × 7 × 7 × 7 7 × 7 = 49 9 × 7 = 63 3 × 7 = 21 అంటే యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 21 వచ్చింది. యూనిట్ డిజిట్లో 21 వచ్చింది. అగైన్ 9 కూడా అంతేనండి. యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది? 1 వస్తుంది. దట్ మీన్స్ మీకు ఇక్కడ క్లియర్గా రాద్దాం. ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 సైక్లిక్ నెంబర్ 4 యూనిట్ డిజిట్లో 6 వస్తుంది కాబట్టి వేసిన ఒకటి వేపిన ఒకటి. అదేవిధంగా 3
7, 9. Unit digit lo cyclic number 4, cyclic number 4, unit digit lo 1 ostadi. Yes, now what have you put out? Again, 1, 5, 0. ఈ నెంబర్స్ అదేవిధంగా ఈ ఆరు కూడా ఇక్కడ ఇక్కడ కలుపుకోవచ్చండి. 6, 0. ఈ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ పవర్స్ లో ఉన్నప్పటికీ ఎన్నిసార్లు మల్టిప్లై చేసినప్పటికీ సేమ్ నెంబర్ వస్తుంది. 1 into 1, 1, 1 into 1, 1. అదేవిధంగా 5 into 5, 25, 5 5 25, 25. సో యూనిట్ డిజిట్ లో 5 వస్తుంది. 6, 6 into 6, 6 6 36, 36 మొత్తం యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది. 0 యూనిట్ డిజిట్ లో 6 వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2, 4, 8 and 3, 7, 9. అన్నిటికీ కూడా సైక్లిక్ నెంబరు 4. పవర్ లో ఉండేటువంటి నెంబర్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ అనేటువంటి దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 to the power of 371 into 6 power 321 into 2 power 38. Then find the unit digit. Find the unit digit. Chudandi. 5 power 371. 5 ని 371 సార్లు వేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి? 5 వస్తుంది. అంతే కదా, 5 ఎన్నిసార్లు వేసినా 5 వస్తుంది. 6 ని 321 సార్లు వేస్తే ఎన్నిసార్లు వేసినా కానీ 6 వస్తుంది. అగైన్ 2 power 28. ఇక్కడ 2 యొక్క సైక్లిక్ నెంబర్ 4, 4, 9 36. రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 to the power of 2 = 5 into 6 into 2 into 2, 2 4. 6, 4, 24. 24 5 ఎంత అండి? 24 5 ఎంత? 4 5 20. యూనిట్ డిజిట్ వదిలిపెట్టేసేయాలి కదండి. 6 5 30 30 అంటే 3 4 12 120. అంటే ఎంత వచ్చిందండి యూనిట్ డిజిట్? 0 వచ్చింది. ఎప్పుడైతే 5 వచ్చిందో పక్కన ఈవెన్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఓకేనా? దెన్ సెకండ్ ప్రాబ్లం 374 233 925. Find the unit digit. Find the unit digit. చూడండి, అన్నిటికీ సైక్లిక్ నెంబర్ 4 అని చెప్పాను. సో డివైడెడ్ బై 4, దట్ మీన్స్ 4 1 4, ఇంకా ఎంత ఉంది? 34 ఉంది. 4తో 32 వరకు డివైడ్ అవుతుంది. అగైన్ 2 ఉంటుంది. 3 power 2. 4తో 32 టైమ్స్ పొద్దండి. 4 8s 32. దెన్ 2 power 1, 1 మిగులుతుంది. 4తో 24 వరకు డివైడ్ అవుతుంది. 4 6 24. సో దట్ 9 power 1. ఎంత అయిందండి? 3 into 3, 3 3 9, 9 2 18. 18 అంటే 1 తీసేసి 8 తీసుకోండి. యూనిట్ డిజిట్ 8 9 72. సో యూనిట్ డిజిట్ ఎంత అండి? 2. యూనిట్ డిజిట్ 2. ఓకేనా? ఈ విధంగా ఎక్స్పోనెంట్స్ మనం చేయాలి. అదేవిధంగా మైనస్, ప్లస్, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. ఎలా? ఓకే, 3. -4 power 381.
4 power 381. చూడండి, ఫైండ్ యూనిట్ డిజిట్, ఫైండ్ యూనిట్ డిజిట్. చూడండి, ఇందాక మనం మల్టిప్లై చేసాం, ఇప్పుడు తీసేయాలి, పవర్ నుంచి తీసేయాలి. ఏం చేస్తాం, యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి యూనిట్ డిజిట్ తీసుకుందామండి. డివైడెడ్ బై 4, 3 యొక్క సైక్లిక్ నెంబర్ 4 కదా, 4 1 4, అగైన్ 21 ఉంది, 4 5 20, రిమైనింగ్ 1 ఉంది. సో 3 power 1 మైనస్, ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తే 4 9 36, ఇంకా 21 ఉంది, 4 5 20, రిమైనింగ్ 1 ఉంది. సో 4 4 power 1. 3 నుంచి 4 పోతే ఎంత అండి, ఎంత 3 నుంచి 4 పోతే ఎంతండి, -9 వస్తుందా ఇక్కడ, రాదండి. ఎందుకంటే మనం కనుక్కున్నది యూనిట్ డిజిట్స్ ఇవి, బట్ టెన్స్ ప్లేస్లో డిజిట్స్ ఉంటాయి కదా, మల్టిప్లై చేసినప్పుడు టెన్స్ ప్లేస్లో డిజిట్స్ ఎంతో సంథింగ్ 0, 9, 10 ఏదో ఉంటుంది. సో అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 3 3 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, ఇక్కడ 2 4 ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం, 3 నుంచి 4 పాదు కాబట్టి పక్క నుంచి ఏం చేస్తాం, 1 10 అప్పు తెచ్చుకుంటాం, అంటే ఏమవుతుంది 13 13 నుంచి 4 పోతే 9 9 ఇస్తాం. ఓకేనా, 13 నుంచి 4 పోతే 9 అనేది ఆన్సర్. అదేవిధంగా ఎడిషన్ అండి, ఎడిషన్ కూడా వస్తాయి ఎలా, 5 3 7 2 1 ప్లస్ 42 power 3 2 7, ఫైండ్ యూనిట్ డిజిట్. ఫైండ్ యూనిట్ డిజిట్ అంటే 3 power 721 అండి, 3 power 721, 3 power 327, దట్ మీన్స్ 3 సైక్లిక్ నెంబర్ ఎంతండి 4, 4 1 4, అగైన్ 32 ఉంది, 4 8 32, అగైన్ ఎంత మిగిలింది మనకి 1 మిగిలింది. సో 3 power 1 ప్లస్ 2 power 4, 4 8 32, 4 1 4, దట్ మీన్స్ రిమైనింగ్ 3 మిగిలిందండి, 2 power 3 అంటే ఎంత, 3 3 + 2 4 4 2 2 3 times వేయాలి కదా, సో 8 8 + 3 11, యూనిట్ డిజిట్ 1, యూనిట్ డిజిట్ ఎంతండి 1. ఓకేనా, సో ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ పవర్స్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కూడా ఇవి, దీనికి సంబంధించి మరికొన్ని ఫార్ములాస్ బేస్డ్లో కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా కామెంట్స్ ఉన్నా మాకు చెప్పండి, చెప్తే మేము కరెక్ట్ చేసుకొని మీకు చెప్పగలుగుతాం. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నంబర్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ వీడియో డ్యూసిబిలిటీ రూల్స్, అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్కి సంబంధించి వాటి యొక్క సమ్స్ని ఎలా కనుక్కోవాలి, స్క్వేర్ నెంబర్స్కి సమ్స్ ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా క్యూబ్ నెంబర్స్కి సమ్స్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కోవాలి, 100 వరకు 50 వరకు ఈజీగా ఎలా కనుక్కోవాలి అనేటువంటిది, కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, అదేవిధంగా డ్యూజిబిలిటీ రూల్స్లో మనకి తెలిసినటువంటి డ్యూజిబిలిటీ రూల్స్ మనకి చాలా ఉపయోగం అండి. నెక్స్ట్ ఏ విధంగా డివిజన్ చేయాలనేటువంటిది, అదేవిధంగా రిమైండర్ థియరం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.